Hi, Namaste. Welcome to our channel, Indur Creations Health and Beauty. Ela unnaru, em chestunaru? Comment section lo natho share cheskodam marchipoddu. And ee roju ee video lo meetho share cheskobothunanu. And mee andarki kuda nenu monna oka video upload chesanu anamata Parrot Talks lo. So maximum andarki reach ayye untundi, but kontha mandi chudochu and kontha mandi chudakapochu kada. So emi ledhu, monna oka health issue gurinchi ante hospital ki vellanu anamata. Em chesina kuda kaalu chethulu baaga pain ga undadam and appude baaga headache raavadam and నిద్ర అనేది సరిగ్గా రాకపోవడం, ఎప్పుడో అర్ధరాత్రులు నిద్రపోవడం అండ్ మార్నింగ్ లేట్గా లేవడం. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. నా రొటీన్ ఒక 15-20 డేస్ అండ్ 1 మంత్ నుంచి కూడా నాకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఎందుకు ఇలా ఏ పని చేసినా నీరసం ఆల్మోస్ట్, ఏంటంటే మనం నార్మల్గా ఇంట్లో మ్యాట్స్ కానీ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అవి వాష్ చేసినా అండ్ లేదంటే ఇంట్లో ఏదైనా క్లాత్స్ మడత పెట్టినా వెంటనే నాకు బ్యాక్ పెయిన్ రావడము లేదంటే వీపులో పెయిన్ రావడం, సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో ఎందుకు ఇలా అవుతుంది అనేసి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుందామనేసి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే, సో ఐరన్ 50 ఉండాల్సిన ఐరన్ నాకు 21 ఉందన్నమాట. అండ్ సారీ, కాల్షియం కూడా నాకు 50 ఉండాల్సింది, 21-22 మధ్యలో ఉంది. అండ్ ఐరన్ వచ్చేసి నాకు 50కి హాఫ్ ఉందన్నమాట, అంటే నాకు ఉండాల్సిన దానికన్నా హాఫ్ ఐరన్ మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా ప్రాపర్ డైట్ తీసుకోవాలి అండ్ ప్రాపర్ ఫుడ్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అనేసి చెప్పారు. అండ్ దానివల్లే నేను ఎంత వెయిట్ లాస్కి నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు అసలు వెయిట్ లాస్ అనేది జరగట్లేదు అనమాట. ఒక పాయింట్ దగ్గరకు వచ్చి స్ట్రక్ అయిపోతున్నాను. సో 73-74 ఉన్న వెయిట్ నేను 70 కన్నా తక్కువ రీచ్ అవ్వలేకపోతున్నాను అనమాట. అంటే ఎందుకు అలా అవుతుందనే తెలియదు, నీరసం బాడీలో. సో ఏదో ఒకటి తినేసేయడం, సో ఈ విధంగా జరుగుతుంది. సో దానికోసమని నేను ప్రాపర్ డైట్ని ఫాలో అవుదామని అనుకుంటున్నాను. అండ్ మీతో షేర్ చేసుకుంటూ నేను ఎలాంటి డైట్ తీసుకుంటున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. నాకు తెలిసి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఖచ్చితంగా మన కోసం అంటూ మనం ఏది కూడా ప్రిపేర్ చేసుకోము. ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా కావాలంటే, అండ్ మా హస్బెండ్ ఒక్కోసారి నైట్ 1 o'clockకి కూడా వర్క్ ఫినిష్ చేసుకొని వస్తారు, అప్పుడు కూడా నేను ఆయనకి ఇంట్లో తింటారు అని ఆయనకు వచ్చిన తర్వాత వేడివేడిగా ఉప్మా కానీ లేదంటే పోహ కానీ ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాను. బట్ నా కోసం నేను స్పెషల్గా ఎప్పుడు చేసుకుంది లేదు. బట్ మా హస్బెండ్ ఒకే మాట అన్నారు, నువ్వు బాగుంటేనే మేము బాగుంటాము, పిల్లలైనా నేనైనా. సో మొత్తం అంతా కూడా నీ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఫస్ట్ నీ హెల్త్ చూసుకో, తర్వాత మాకు చూడు అని అన్నారు. ఇంకా ఒక్క మాటతో టచ్ అయిపోయిందన్నమాట. సో ఖచ్చితంగా హెల్త్ ప్రాపర్ డైట్లో తీసుకోవాలనేసి నేనైతే రేపటి నుంచి డైట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, 21 డేస్. అండ్ దీంతో నా హెల్త్ని కరెక్ట్ చేసుకుంటూ అండ్ ఐరన్ వచ్చేలాగా అండ్ కాల్షియం కూడా నాకు టాబ్లెట్స్ వాడుతున్నాను అండ్ కాల్షియం కూడా ఉన్న ఫుడ్ని తీసుకునేలాగా చూసుకొని అండ్ ప్రాపర్గా డైట్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామంటే రైస్ అనేది తక్కువ తీసుకొని ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం అండ్ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం అండ్ మన స్టమక్ని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం, మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం అవన్నీ కూడా ప్రాపర్గా చూసుకుందామని అనేసి అండ్ నేనైతే ఒక ప్రాపర్ డైట్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. సో దానికోసమనే రేపటి నుంచి నేను డైట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డైట్ అంటే ఉపవాసం ఉండడం అండ్ అసలు ఫుడ్ అనేది తీసుకోకపోవడం, సో ఇలాంటివన్నీ కాదండి. సో రెగ్యులర్గా నేను తీసుకునే డైట్ కన్నా కూడా మంచి ఫుడ్ని తీసుకోవడం అండ్ దాంతోపాటుగా ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం, ఏదైనా టైం టు టైంగా తీసుకోవడం, టైం టు టైం మెడిసిన్ వేసుకోవడం, సో ఆ విధంగా చేస్తాను. నార్మల్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వీల్లేక అండ్ పొట్ట అనేది ఎక్కువగా ఉందనేసి, సో ఈ విధంగా చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటాం కదా. సో అందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేలాగా ప్రాపర్ డైట్ని నేను చూపించాలనుకుంటున్నాను, 21 డేస్. అండ్ దీంతో పాటుగా నేను నార్మల్గా ఒక డీటాక్స్ డ్రింక్స్ చూయించేసి వదిలేయడం అలా కాకుండా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా నేను ఏమేమి ఫుడ్స్ తీసుకుంటున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగానే నేను ఇక్కడ ఫస్ట్ గ్రీన్ టీ అనమాట. సో గ్రీన్ టీ నేను చాలా డేస్ బ్యాక్ అమెజాన్లో తెప్పించుకున్నానండి. ఇవి నేను చాలా డేస్ అయిపోయింది, బట్ ఇవి నేను వాడలేదు అండ్ అలాగే ఉన్నాయి పౌచెస్, ఒక 10 పౌచెస్ వరకు వాడాను అనుకుంటా అంతే. సో గ్రీన్ టీ బ్యాగ్స్ తెప్పించుకున్నాను కదా, సో అవి అలాగే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఏంటంటే యాపిల్ సిడర్ వెనిగర్, సో ఇది మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా. సో ఇదొకటి అండ్ చియా సీడ్స్ అనమాట. సో చియా సీడ్స్ ఒకటి అండ్ హనీ ఒకటి. మనము ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ కానీ మనకి ఎక్కువగా ఆకలి వేసినప్పుడు మనం ఏదైతే తినాలనుకుంటామో అప్పుడు మనకి మెయిన్ పాత్ర వహిస్తుంది కీర. సో కీర కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, లెమన్స్ కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, దాల్చిన చెక్క కానివ్వండి, సో ఇవన్నీ మన ఇంట్లో మన దగ్గర ఉంటాయి కదా. సో వీటితో పాటు ఓట్స్,
అండ్ పూల్ మకానా ఇవి మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇది కూడా మనకి డైట్లో చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇవి తామర గింజలు అనమాట. సో మనకి నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది అంటే మనకి ఎక్కువగా ఆకలి వేయడం కానీ ఏదైనా స్నాక్స్ తినాలి అనే క్రేవింగ్స్ని కానీ తగ్గించేస్తుంది అనమాట. సో ఈ పూల్ మకానా ఒకటి అండ్ ఓట్స్ పెద్ద ప్యాక్ తెచ్చుకున్నాను అండ్ ఓట్స్ ఒకటి ఓకే అండ్ ఫ్రూట్స్ చూసారు కదా. ఫ్రూట్స్ కూడా ఫుల్గా తెచ్చుకున్నాను, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇవన్నీ తెచ్చుకున్నాను ఎందుకంటే మనకి అడిషనల్గా మనం రైస్ అనేది తక్కువ తీసుకొని ప్రోటీన్స్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి అండ్ దాంతోపాటుగా మనకి ఫ్రూట్స్ తీసుకుంటే ఏంటంటే బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్గా నేను ఏంటంటే నేను వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి అండ్ దాంతోపాటుగా ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అండ్ బాడీలో ఐరన్ కాల్షియంని ఎలా తిరిగి తెప్పించుకోవాలి, సో నేను ఎలాంటి ఫుడ్స్ ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను. అండ్ ఈ 21 డేస్ ప్లాన్ని నేను మీతో షేర్ చేయడానికి గల రీజన్ ఏంటంటే కామన్గా డెలివరీ అయిన తర్వాత మనకి కాల్షియం అనేది తగ్గిపోతుంది. మనం పిల్లలకి ఫీడ్ చేయడం వల్ల అండ్ వాళ్ళకి కేర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ప్రాపర్గా నిద్ర అనేది సరిగ్గా ఉండక మనం చాలా వీక్ అయిపోతాం. బాడీలో మనకి తెలియకుండానే చాలా చేంజెస్ జరుగుతాయి. నా పొట్ట చాలా పెరుగుతుంది అండ్ నేను చాలా వెయిట్ అయిపోతున్నాను, నేను తీసుకునే ఫుడ్ చాలా కొంచెం కానీ అయినా నేను ఎక్కువగా వెయిట్ పెరిగిపోతున్నాను. సో వీటన్నిటికీ రీజన్ ఖచ్చితంగా పిల్లలే అన్నమాట. సో పిల్లల్ని మనం ఎప్పుడైతే కానీ పెంచుతామో ఖచ్చితంగా మన బాడీలో కన్ఫామ్గా చేంజెస్ అయితే జరుగుతాయి. అండ్ నేను మా హస్బెండ్ వర్క్ వల్ల తను బిజీగా ఉండడం అండ్ మా అత్తయ్య వల్ల సపోర్ట్ లేకుండా సో నేను ఒక్కదాన్ని పిల్లలు ఇద్దరిని కూడా చూసుకోవడం వల్ల నా హెల్త్ నేను నిజంగానే చాలా నెగ్లెక్ట్ చేశాను. ఆ నెగ్లెక్జెన్సీ వల్లే నేను ఇప్పుడు ఈ విధంగా ఫేస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కాల్షియం ఐరన్ ఖచ్చితంగా నా బాడీలో ఎలా తిరిగి తెప్పించుకోవాలి అండ్ దాంతోపాటుగా నా వెయిట్ కూడా నేను ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ నాలాగా సఫర్ అయ్యే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందనేసి ఈరోజు నేను మీకు ఈ డైట్ ప్లాన్ రేపటి నుంచి షేర్ చేస్తానని చెప్తున్నాను. అండ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి అండ్ నైట్ పడుకునే వరకు ఈ 21 డేస్లో నేను ఏ ఫుడ్ అయితే తీసుకుంటానో ఆ 21 డేస్ ఫుడ్ని కంప్లీట్గా నేను మీతో షేర్ చేస్తాను. అది గుడ్ అవనివ్వండి బ్యాడ్ అవనివ్వండి ఏదైనా సరే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను అండ్ గ్యాప్స్ మాత్రం అస్సలు ఇవ్వను. అండ్ దాంతోపాటుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఏంటి అని అంటే మనము ఒక 16:10 కానీ 16:8 కానీ సో ఈ విధంగా విండో పీరియడ్ పెట్టుకున్నట్టయితే కనుక మనం ఈ టైంలోనే మనం ఫుడ్ తీసుకోవచ్చు అండ్ మిగిలిన టైంలో మనం ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవచ్చు, ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవచ్చు అనేసి ఒక మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది. ఈ టైం నాది అయిపోతుంది కదా, ఈ టైంలోపు నేను ఫినిష్ చేయాలి అనేసి ఒక అంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది మన ఫుడ్ పైన ఇది తీసుకోవాలి అనేది మనం ఉంటాం కాబట్టి సో ఆ విధంగా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చూస్ చేసుకున్నాను. సో 16:8 పీరియడ్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే పిల్లలు నాకు 9:00 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు, సో 10:00 వల్లా నా ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని అండ్ 11:00 కల్లా నేను ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకొని 11:00 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఒక 2 అవర్స్ ఉండగలను కానీ నైట్ త్వరగా మరి 5-6 ఫినిష్ చేసేసి నైట్ పడుకునేటప్పుడు ఉండలేదనమాట. అందుకనేసి నేను మార్నింగ్ 11:00 స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే ముందు కూడా చేయొచ్చు. మీ వల్ల 8 అవర్స్ పీరియడ్ అనేది మీ వల్ల కాదు, అంటే ఈటింగ్ పీరియడ్ అనేది 8 అవర్స్లో నేను ఫినిష్ చేయలేను అని అనుకున్న వాళ్ళు 10:00 ఉండండి. అంటే మీరు మార్నింగ్ 9:00 స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 వరకు అలా ఫుడ్ తీసుకోవచ్చు. సో నేనైతే మార్నింగ్ 11:00 స్టార్ట్ చేసి అండ్ నైట్ 7:00 కల్లా నేను నా డిన్నర్ని ఫినిష్ చేసేసి అండ్ కంప్లీట్గా నా డే అనేది మొత్తం అంతా కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మార్నింగ్ 11:00 వరకు కూడా అండ్ మనకు ఆకలేసినట్టుగా అనిపించినా ఏదైనా అనిపించినా కూడా వాటర్ తాగొచ్చు అండ్ గ్రీన్ టీ తీసుకోవచ్చు, డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా లిక్విడ్స్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, ఫ్రూట్స్ మాత్రం అలౌడ్ లేదనమాట. సో మీరు ఏ టైంకి అయితే డిన్నర్ ఫినిష్ చేసేసాలనుకుంటున్నారో ఆ టైం కల్లా మీరు ఫినిష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తినడం, అంటే నమిలి తినేవేవి కూడా తీసుకోవద్దు, ఆల్మండ్స్ అవ్వనివ్వండి, ఫ్రూట్స్ అవ్వనివ్వండి, ఏది కూడా తీసుకోవద్దు అనమాట. మీకు ఆకలేసినట్టుగా అనిపిస్తే మీరు హ్యాపీగా గ్రీన్ టీ కానివ్వండి, లేదంటే డీటాక్స్ డ్రింక్ కానివ్వండి, జీరా వాటర్ కానివ్వండి, నార్మల్ వాటర్ కానివ్వండి, సో ఈ విధంగా తీసుకోవచ్చు, లేదంటే బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మన డైట్ని ప్రాపర్ వేలో కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది అండ్ మనం తీసుకునే ఫుడ్స్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయి అండ్ మన బాడీకి కావాల్సినంత కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి కావాల్సినంత అందుతాయి. సో ఈ విధంగా నా హెల్త్ కోసం నేను తీసుకునే ఈ చిన్న టిప్ మీ అందరికీ కూడా కన్ఫామ్గా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ వీటన్నిటితో పాటు మీరు ఒకవేళ డైట్ స్టార్ట్ చేయాలని అనుకుంటే కనుక అడిషనల్గా స్ప్రౌట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అండ్ నేను రేపటి నుంచి మీకు డైట్ అనేది చూపిస్తాను కదా, సో ఈరోజు నైట్ మీరు అదేంటి
స్ప్రౌట్స్ అనేది నానబెట్టేసుకోండి, మనకి హ్యాపీగా మొలకలు వచ్చేస్తాయి కదా. సో స్ప్రౌట్స్ ఒకటి అండ్ జీలకర్ర ఒకటి, సినమన్ ఒకటి అండ్ మిరియాలు, తర్వాత ధనియాలు. సో ఈ విధంగా మనకి ఇంట్లో ఉండేటివి అండ్ హనీ అండ్ లెమన్స్, కీరా ఫ్రూట్స్, సో ఆల్మండ్స్ అండ్ ఈ విధంగా చిన్న చిన్నవి అంటే మన డైట్లో హెల్ప్ఫుల్ అయ్యేవి ఉంచుకోండి. అండ్ ఓట్స్ అనేది చాలా మెయిన్ అన్నమాట. సో మెయిన్ అంటే మెయిన్, ఒక్క టైంలో ఖచ్చితంగా నేను మన ఫుడ్లో ఓట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో నా డైట్ని చూసి కొంత ఒక 100 మెంబర్స్ నా డైట్ని ఫాలో అయినా కూడా నాకు అది చాలా హ్యాపీనెస్ఏ కదా. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా అంటే ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతున్న వెయిట్ని కూడా హ్యాపీగా తగ్గించడానికి, అది కూడా చాలా హెల్దీ వేలో తగ్గించడానికి ప్లాన్ చేశాను కాబట్టి, సో డెఫినెట్గా నాతో పాటు మీరందరూ కూడా ట్రై చేయండి. అండ్ దీంతో పాటు నేను మీకు ఇంకొక క్లియర్ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. 21 డేస్ డైట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను కదా, సో మినిమం 5 కేజెస్ అయితే లాస్ అవ్వాలనుకుంటున్నాను, అది కూడా చాలా హెల్దీగా. సో 5 కేజెస్ వెయిట్ లాస్ అనేది 21 డేస్లో జరుగుతుందంటే 100% జరుగుతుంది, మనం ప్రాపర్ వేలో చేసినట్టయితే కనుక. అయితే మనం వెయిట్ అనేది తగ్గడం స్టార్ట్ చేయాలి, మనం డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన ఒక ఐటెం ఏంటంటే వెయింగ్ మిషన్ అనమాట. సో ఖచ్చితంగా మన దగ్గర వెయింగ్ మిషన్ అయితే ఉండాలి. సో డెఫినెట్గా అండ్ మీ అందరూ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను రోజు ఖచ్చితంగా మీకు వెయిట్ అనేది ఎంత తగ్గానని చూపించాలా, 1 వీక్ ఒకసారి చూపించాలా, 21 డేస్ అయిన తర్వాత చూపించాలా. అంటే కొంతమంది డైలీ అయిపోతుంటారు కదా, సో మనం ఈరోజు వెయిట్ డైట్ అనేది చేసాము, సో రేపు తగ్గాము, మళ్ళీ అవతల ఎల్లుండి మనకి వెయిట్ అనేది అంత తగ్గలేదు, 100 గ్రామ్స్ మాత్రమే తగ్గింది, లేదంటే అంతే బ్యాలెన్స్లో ఉంది, సో నేను చేసి కూడా ఏం లాభం అని డిలే అయిపోతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అని అడుగుతున్నాను. ఖచ్చితంగా రోజు మీరు వెయిట్ చూపించండి లాస్య గారు అని అంటే చూపిస్తాను, లేదు వీక్లీ వన్స్ చూసుకుందాం లాస్య గారు అని అంటే అలా అయినా పర్వాలేదు, లేదు మనం 21 డేస్ తర్వాత చూసుకుందాం అంటే అలా అయినా కూడా నో ప్రాబ్లం అనమాట. సో మీరు ఎలా చెప్తే అలా, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా, మీరు చెప్పినట్టుగానే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ ఖచ్చితంగా వెయింగ్ మిషన్ అనేది దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అండ్ మనం ఎంత వెయిట్ తగ్గుతున్నాం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి, సో వెయింగ్ మిషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించే డైట్ని పీసీఓడి, పీసీఓఎస్, తర్వాత థైరాయిడ్ అండ్ ఫీడింగ్ మదర్స్, అంటే 6 మంత్స్ దాటిన తర్వాత ఎవరైతే పేరెంట్స్ ఉంటారో సో వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఉమెన్స్, మెన్స్ అందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ యూజ్ చేసుకోవచ్చు, అందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ యూజ్ చేయొచ్చు అని అడుగుతారు, లెమన్స్ కానివ్వండి అండ్ దాల్చిన చెక్క కానివ్వండి, ఇలాంటివి పిల్లలకి మనం ఫీడ్ చేస్తున్నప్పుడు కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా, అంటే వాళ్ళకి కడుపులో మండడం కానివ్వండి అండ్ మోషన్స్ అనేది రావడం కానివ్వండి, అలా జరుగుతుంది కాబట్టి, సో కొంచెం జాగ్రత్తగా మీ బాడీ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది కదా. సో మీ పాప ఒక 6 మంత్స్ ప్లస్ అయ్యింది, పాపకి ఇంకా బయట ఫుడ్స్ కూడా అలవాటు చేస్తున్నామని అనుకునే వాళ్ళు హ్యాపీగా ట్రై చేసేయచ్చు అనమాట, ఓకేనా. సో రేపటి నుంచి అయితే నేను డైట్ని మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, అండ్ మీ వెయిట్ ఎంత ఉంది, అండ్ మీరు ఎంత తగ్గారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇందూర్ క్రియేషన్స్ అనమాట, సో నా సేమ్ ఐడితో ఉంటుంది, ఇందూర్ క్రియేషన్స్ అని టైప్ చేసినట్టయితే కనుక ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ కనిపిస్తుంది కదా, అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ వెయిట్ ఎంత ఉంది, మీరు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, అండ్ మీకు వెయిట్ లాస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అవన్నీ కూడా మీరు హ్యాపీగా నాతో ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ షేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎంత వెయిట్ తగ్గామనేది కూడా నాతో షేర్ చేయండి, హ్యాపీ నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా షేర్ చేస్తాను, ఓకేనా. సో అదండి ఈరోజు వీడియో, అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి, అండ్ యుద్ధానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి, అండ్ మనం అందరం కలిసి యుద్ధం చేసి విన్ అవుతామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్.